హలో ఎవరివన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం సీజీఎల్ టీయర్ 2 మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చూద్దాం మనం, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనకి ఎగ్జామ్స్ డేట్స్ మనకి రిలీజ్ అయినాయి, అవి చూద్దాం. రైట్, మనకి 18, 19, 20 జనవరి మనకి ఎగ్జామ్స్ ఉంటాయి టీయర్ 2. రైట్, సో ఫస్ట్ అయితే మనకి నార్మల్గా ఎవరైతే సీజీఎల్ టీయర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో మీరు టీయర్ 1కి ఎంత అయితే కష్టపడ్డారో అదే ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయాలి టీయర్ 2 కోసం కూడా. రైట్, సో మరైతే మనకి ఫస్ట్ అయితే వెయిటేజ్ ఎలా ఉంటుంది, మనకి ఏ సెక్షన్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఇవన్నీ మనం చూద్దాం. దాన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనకి వెయిటేజ్తోనే మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుందన్నమాట. మీరు చూసినట్టయితే మనకి గత 2 సంవత్సరాలుగా 2022, 2023లో జరిగిన ఎగ్జామ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే వెయిటేజ్. రైట్, సో ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషను, స్పెల్లింగ్స్, సినోనిమ్స్, యాంటనమ్స్, ఈడియమ్స్, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి వొకాబులరీ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటి, వొకాబులరీ క్వశ్చన్స్. ఓకే, సో ఆ తర్వాత మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఎర్రర్ కరెక్షన్, ఎర్రర్ డిటెక్షన్ ఉన్నాయి కదా, ఇవి మనకి గ్రామర్. ఓకే, ఆ తర్వాత మనకి రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ మనకి, దీంతోపాటుగా మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పీచ్, ఇవి కూడా మనకి ఏంటి, గ్రామరే. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ ఉంది కదా, ఇవి చేయడానికి మనకి 2 అవసరమవుతాయండి. ఓకేనా, వొకాబ్ అవసరమవుతుంది, సో అదేవిధంగా మనకి గ్రామర్ కూడా అవసరమవుతుంది. ఓకేనా, ఒకే అవసరమవుతుంది, గ్రామర్ కూడా అవసరమవుతుంది. రైట్, నెక్స్ట్ మనకి ఇవి పక్కన పెడితే లాస్ట్ ఉన్నాయి కదా, జంబుల్ సెంటెన్స్, అదేవిధంగా రీడింగ్ కాంప్, ఇవి ప్యూర్ మనకి కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా, సో మీరు వెయిటేజ్ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ 2 ఇయర్స్లో ఓకే కాంప్రిహెన్షన్కి మనకి వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంది చూడండి. రైట్, సో మనకి పారా జంబుల్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, సో 2022లో అయితే మనకి ఆల్మోస్ట్ మనకి వెయిటేజ్ చూసినట్టయితే సో ఇక్కడ సో ఒక 40% వరకు మనకి వెయిటేజ్ ఉందండి. 40% అంటే సో మొత్తం 100%గా తీసుకుంటే 40% మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి కాంప్రిహెన్షన్ నుంచే వస్తున్నాయి, అది మనకి ఇంపార్టెంట్. రైట్, సో అదైతే ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 2023కి వచ్చేసరికి పారా జంబుల్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వలేదు, అందువల్ల ఓన్లీ ఆర్సీ నుంచి మనకి 27% ఆఫ్ ద మార్క్స్ వచ్చాయన్నమాట. రైట్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్సీ అనేది మనకి కంపల్సరీ మనకి సో ఇంపార్టెంట్ అండి. ఒకటి చాలామంది ఏం చేస్తారంటే ఆర్సీని లైట్ తీసుకుంటారు, ఒక రిమైనింగ్ సెక్షన్స్ అన్ని బాగా ప్రిపేర్ అయ్యి వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ బాగా ప్రిపేర్ అవుతారు. ఆర్సీకి వచ్చేసరికి ఏంటంటే ఆర్సీనే కదా మనం ఎగ్జామ్కి వెళ్ళి ఎలా అయినా చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్తో ఉంటారు. అసలు కాన్ఫిడెన్స్ ఉండడం తప్పలేదు, కానీ మనం ముందు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా కొన్ని ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటివంటే, సపోజ్ వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్నాడు అనుకోండి, దాన్ని మీరు ఎగ్జామ్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయలేరు, ఖచ్చితంగా మీకు ఏం తెలియాలంటే సో టోన్ అంటే ఏంటి అనేది మీకు ముందుగానే ఐడియా ఉండాలి. టోన్ అంటే ఏంటి, ఆథర్స్ యొక్క ఎమోషన్ కావచ్చు, లేదా ఆథర్ యొక్క యాటిట్యూడ్ కావచ్చు, ఆ విషయం మీకు ఖచ్చితంగా ముందే తెలియాలి. ఎగ్జామ్కి వెళ్ళి డైరెక్ట్గా రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ప్యాసేజ్లో ఏవైతే కంటెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయి మీరు చేయగలుగుతారు. సపోజ్ సో యూనియన్ గురించి వచ్చింది, యునైటెడ్ నేషన్స్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ప్యాసేజ్లో ఉంటుంది, మీరు ఆన్సర్ చేయొచ్చు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, ప్యాసేజ్లో ఉంటుంది, మీరు ఆన్సర్ చేయొచ్చు. వాటితో ప్రాబ్లం ఉండదండి. రైట్, మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామినేషన్ చదివేసి ఆన్సర్ చేసేయచ్చు. రైట్, కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు ముందుగా వాటి గురించి ఐడియా ఉంటేనే చేయగలిగే క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పే కదా టోన్ అనే క్వశ్చన్ వచ్చింది, దాని గురించి మీకు ముందు ఐడియా ఉండాలి. సో టోన్ ఏంటి అనే ఐడియా ఉండాలి. రైట్, అదేవిధంగా మనకి స్టైల్ అంటాడు కొన్నిసార్లు, ఒకనా వాట్ ఈస్ ద స్టైల్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ అంటాడు, మీకు ముందుగానే ఆ స్టైల్ అంటే ఏంటి ఐడియా ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ గురించి ఖచ్చితంగా మీకు ముందు తెలిస్తేనే మీరు ఎగ్జామినేషన్లో అవి ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతే మాత్రం వీటితో ప్రాబ్లం వస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు. వాటిని మీకు ఏమంటాడంటే ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటాడు. మీకు ఆ క్వశ్చన్స్లో సో ఇన్ఫర్ అని కానీ, లేదా డెడ్యూస్ అని కానీ, లేకపోతే ఇంకా కన్క్లూడ్ అని కానీ, సో ఇండికేట్ అని కానీ, ఇంప్లై అని కానీ, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అవన్నీ మనకి ఏమవుతాయంటే ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అవుతాయి అనమాట. ఓకేనా, సో వాటికి మనకి ఆన్సర్స్ అనేవి డైరెక్ట్గా ఉండవు. ఓకే, అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఆర్సీని లైట్గా తీసుకోవద్దు, మనకి ఇన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, వీటి గురించి మీకు అన్నిటి తెలియాలంటే మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయా అనే విషయం మీకు అర్థమవుతుంది, లేదా ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయా ఆర్సీలో కూడా అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆర్సీని మీరు సీరియస్గా తీసుకోవాలి. ఓకేనా, ఎగ్జామ్కి వెళ్ళి డైరెక్ట్గా అటెంప్ట్ చేద్దాం అనే ఆ మైండ్ సెట్తో మాత్రం ఉండకూడదు. ఓకేనా, ఎందుకంటే వెయిటేజ్ మీరు చూసుకున్నట్టయితే 2022లో కూడా మనకి వెయిటేజ్ ఉంది, అదేవిధంగా 2023లో కూడా మనకి వెయిటేజ్ అనేది ఎక్కడ తగ్గలేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఆర్సీ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయని తెలిసినప్పుడు దాన్ని బాగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సో అది నెక్స్ట్ మనకి ఏంటంటే సో ఈ పారా జంబుల్స్ వచ్చేసరికి సో 2022లో అయితే మనకి ఒక 14% వరకు క్వశ్చన్స్ అడిగారు, లాస్ట్ ఇయర్ అయితే అడగలేదు. కానీ అలా అని చెప్పి ఈ ఇయర్ కూడా మనకి పారా జంబుల్స్ నుంచి క్వశ్చన్స్ రావు,
అలా మిస్కన్సెప్షన్లో ఉండొద్దండి. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ రాకపోవచ్చు, ఈ ఇయర్లో మళ్ళీ ఏం చేయొచ్చు వాడు, వెయిటేజ్ మార్చి మళ్ళీ దీన్ని ఒక 14% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఇవ్వచ్చు. కాబట్టి సో ఆ కాన్సెప్ట్ నుంచి అంటే పారాజింబుల్స్ నుంచి క్వశ్చన్స్ రావు అని మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా? సో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ మనకు ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్స్ మీకు తెలిసినవే అయినా ఒకసారి మీకు రివిజన్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తాను చూడండి. రైట్, మనకి ఎక్కువగా మనకి యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే పెయిర్స్ అండి. ఓకేనా? పారాజింబుల్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ యూజ్ అయ్యే కాన్సెప్ట్ మనకి ఏంటి, పెయిర్స్. ఓకేనా? జంబుల్ సెంటెన్స్ ఓకే. పేర్స్ అంటే మనకి ఏంటి, సపోజ్ మనకి ఒక స్టేట్మెంట్లో నౌన్ ఉంది, ఇంకో స్టేట్మెంట్లో ప్రొనౌన్ ఉంటుంది. సో నౌన్ ప్రొనౌన్ అదొక పేర్, లేదా ఒక స్టేట్మెంట్లో క్వశ్చన్ వచ్చింది దానికి ఆన్సర్ అదొక పేర్, లేదా ప్రాబ్లము సొల్యూషన్, లేదా ప్రాబ్లము కాజ్ అదొక పేర్ అవుతుంది, కాజ్ ఎఫెక్ట్ అదొక పేర్ అవుతుంది. ఓకేనా? సో క్వశ్చన్ ఆన్సర్ అదొక మనకి పేర్ అవుతుంది. ఇలా మనకి సో లేదా ఆర్టికల్స్లో చూసుకున్నట్టయితే మనకి ఆర్టికల్ ఏ అని ఉన్నది ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆర్టికల్ దా ఉన్నది ఇంకో స్టేట్మెంట్ ఉంటుంది, మనకి అది పేర్ అంటారు. ఈ విధంగా మనకి ఈ పేర్స్ పట్ల మీకు కంప్లీట్ పేర్స్ ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ పేర్స్ అన్నిటి గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇలాంటివి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఏవైతే పేర్స్. ఎందుకంటే మనకి ఆప్షన్లో ఏముంటాయి, మనకి ఎలిమినేషన్ పాసిబిలిటీ ఉంటుందా లేదా, సో ఎలిమినేషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి పేర్స్ మనం చేయొచ్చు వాటి నుంచి మనం చేయగలగాలి. సపోజ్ మనకి ఒక స్టేట్మెంట్లో దిస్ కండిషన్ అన్నాడు, ఏమన్నాడు, దిస్ కండిషన్ అన్నాడు. కాబట్టి మనకి ఏం తెలియాలి, దిస్ కండిషన్ అని రావాలంటే దానికంటే ముందు ఏం చెప్పి ఉండాలి వాడు, ఆ కండిషన్ ఏదో చెప్పు ఉండాలి. లేదా దీస్ చాయిసెస్ అన్నాడు అనుకోండి, దానికంటే ముందు ఏం చెప్పు ఉండాలి వాడు, చాయిసెస్ గురించి చెప్పు ఉండాలి. ఈ విధంగా మనకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు ఆల్రెడీ తెలిసినవే, నేను కాదని చెప్పలేదు, ఒకసారి రివిజన్ చేయమంటున్నా అంతే. ఓకేనా? సో ఆ విధంగా మీకు సో ఈ కాంప్రహెన్షన్ ప్రిపరేషన్ మాత్రం చాలామంది ఇగ్నోర్ చేస్తారు కాబట్టి నేను దాన్ని ఫస్ట్ హైలైట్ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెయిటేజ్ పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నవి ఆ రెండు సెక్షన్స్. కాబట్టి ఆ రెండు సెక్షన్స్ అంటే మనకి కాంప్రహెన్షన్ సెక్షన్, అందులో మనకి ఈ టూ కాన్సెప్ట్స్ ఏంటవి, పారాజింబుల్స్ అదేవిధంగా ఆర్సి, వీటిని చాలామంది లైట్గా తీసుకుంటారండి. ఓకేనా? సో అది చేయొద్దని చెప్తున్నా, ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. అలా చేసిన వాళ్ళు సో 2023లో జరిగిన ఎగ్జామ్లో చాలామంది సఫర్ అయ్యారండి. ఓకేనా? ఎందుకంటే సో మనతో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటారు కదా, వాళ్ళు చెప్పింది మీతో చెప్తున్నా. ఓకేనా? కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, సీరియస్గా తీసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 40% ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? 40% రాకపోయినా ఆల్మోస్ట్ మనకి 27% మనకి సో లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ కూడా మనకి అది పెరగొచ్చు తగ్గొచ్చు. మినిమం అయితే మనకి ఏవైతే క్వశ్చన్స్ వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయని తెలిసింది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని మైండ్లో పెట్టుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. అది పక్కన పెట్టేస్తే, ఓకేనా, అది పక్కన పెట్టేస్తే మనకి ఖచ్చితంగా మనకి సో అందరూ చేయగలిగే క్వశ్చన్స్ అండి. ఓకేనా? మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే అందరూ చేయగలిగే క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే వాయిస్ క్వశ్చన్స్, స్పీచ్ క్వశ్చన్స్. ఓకేనా? ఇవి మిస్ అవ్వకూడదు మనం, వాయిస్ స్పీచ్. ఎందుకంటే మనకి ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగానే మీరు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. మనకి ఇక్కడ వెయిటేజ్ చూసినట్టయితే మనకి వాయిస్ స్పీచ్ నుంచి 6 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయండి. ఓకేనా? సో 2022లో వచ్చాయి, అదేవిధంగా 2023లో కూడా మనకి 6 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి సో ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి మీరు వాటి మీద సో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలిసిన విషయమే. అయితే మనకి వాయిస్లో చేసేటప్పుడు మనకి ఏంటంటే కొన్నిసార్లు మనకి ఏమైతే అంటే సో వాయిస్ రూల్స్ని స్పీచ్లో అప్లై చేస్తారు, స్పీచ్ రూల్స్ని వాయిస్లో అప్లై చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అవి. ఓకేనా? సో వాటిని మీరు కొంచెం రెక్టిఫై చేసుకోగలరు. ఎందుకంటే ఎగ్జామ్ మనం రాస్తున్నప్పుడు ఆ టెన్షన్లో మనం ఏం చేస్తామంటే అందరూ చేస్తారని చెప్పట్లేదు, చేసే పాసిబిలిటీ ఉందని చెప్తున్నాం. ఓకేనా? సో ఆ అలాంటి మిస్టేక్స్ అంటే వాయిస్ రూల్స్ని స్పీచ్లో లేదా స్పీచ్ రూల్స్ని వాయిస్లో అప్లై చేయకుండా ఉండాలంటే దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చేసే మిస్టేక్స్ అనేవి అన్ని తగ్గుతాయి అన్నమాట. మీరు ప్రాక్టీస్ ఏమీ చేయకుండా జస్ట్ థీరీని మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ మనకి ఏమైందంటే ప్రాబ్లం అయ్యింది. ఎందుకంటే మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఆ మిస్టేక్స్ ఏవైతే మీరు చేస్తున్నారో అవన్నీ కూడా రోజు రోజుకి తగ్గుతూ ఉంటాయి, మీ యాక్యురసీ పెరుగుతుంది. మన ఎగ్జామ్కి అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి ఎందుకంటే కాన్సెప్ట్స్ అందరికీ తెలుస్తాయి, వాయిస్ కాన్సెప్ట్స్ అందరికీ తెలుస్తాయి, స్పీచ్ కాన్సెప్ట్స్ అందరికీ తెలుస్తాయి, పెద్ద విషయం కాదు. ఓకేనా? ఎందుకంటే మనకి బాగా మన టీర్ వన్ బాగా ప్రిపేర్ అయ్యాం కాబట్టి అవే కాన్సెప్ట్స్, కాబట్టి అందరికీ కాన్సెప్ట్స్ తెలుస్తాయి, అది పెద్ద విషయం కాదు. రైట్? ఎగ్జామినేషన్లో తప్పులు చేయకుండా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో అది చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, దేనిపైన, వాయిస్ పైన, స్పీచ్ పైన. ఒకవేళ ఏమైనా సరే మనకి కొన్ని సో టీర్ వన్ లెవెల్లో నేర్చుకొని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక సపోజ్ మనకి క్వాసీ ప్యాసివ్ అంటాం, ఎలా ఉంటుందంటే హనీ టేస్ట్ స్వీట్ అనే క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? దానికి కూడా వాయిస్ అడుగుతాడు, దానికి నార్మల్ రూల్స్ మనం అప్లై చేయలేము. ఓకేనా? వానికి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే హనీ ఈజ్ స్వీట్ వెన్ ఇట్ ఈజ్ టేస్టెడ్, అలా ఉంటుంది అనమాట. ఓకేనా? అందులో మనకి బై కానీ ఇంకేం కనిపించదు. ఓకేనా? మనకి ఏవైతే రెగ్యులర్గా కాన్సెప్ట్స్ ఉంటాయో అవి ఏమీ కనిపించవు, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ కనిపిస్తాయి. ఓకేనా? అలాంటి వాటి పట్ల మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? సో అదేవిధంగా మనకి ఇంకోటి తీసుకున్నట్టు మనకి ఇంపర్సనల్ ప్యాసివ్ వాయిస్ అంటారు. అంటే ఎలా అంటే people believe
చిల్డ్రన్ లవ్ స్వీట్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, వాటికి మీరు నార్మల్ రూల్స్ అప్లై చేస్తానంటే కుదరదు. ఓకేనా, వాటికి మనకి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే ఇంపర్సనల్ ప్యాసివ్ వాయిస్ అంటాం. సో ఇలాంటి వాటి పట్ల మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒక పెద్ద విషయం ఏం కాదు, మీరు టీర్ వన్లో నేర్చుకున్నారు కదా కాన్సెప్ట్స్, వాటికి అడిషనల్గా టీర్ టూలో ఇంకొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోమంటున్నా అంతే. సో ఈ విధంగా క్వాసి ప్యాసివ్ అని, ఇంపర్సనల్ ప్యాసివ్ అని ఇలాంటివి. ఓకేనా, సో అదేవిధంగా మనకి స్పీచ్కి వచ్చేసరికి కూడా మనకి కొన్ని డిఫరెంట్ మనకి ఉంటాయి. ఏమంటే మనకి అసర్టివ్ సెంటెన్స్ అని ఉంటాయి, ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటాయి, ఇంటరోగేటివ్ ఉంటాయి, ఆప్టేటివ్ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని నేర్చుకుంటారు, అసెప్టివ్ నేర్చుకుంటారు, ఇంటరోగేటివ్ నేర్చుకుంటారు, ఇంపరేటివ్ కూడా నేర్చుకుంటారు, ఆప్టేటివ్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తారండి. ఓకేనా, సో అలా నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నా. వాటికి కూడా మీకు ఇంపార్టెన్స్ ఎందుకంటే ఈ 3 క్వశ్చన్స్లో. సో ఆ స్పీచ్ నుంచి వచ్చే ఆ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీకు ఆప్టేటివ్ సెంటెన్స్ కావచ్చు కదా, లేదా ఒక క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు కదా. కాబట్టి అలాంటి వాటి పట్ల మీరు కొంచెం ఐడియాతో ఉండాలి. కాబట్టి మనం ఛాన్స్ తీసుకోకూడదు అంటున్నా అంతే. మీరు టైం ఉంది కాబట్టి, ఇంకొక ఆల్మోస్ట్ మనకి 2 మంత్స్ టైం ఉందండి, టైం ఉంది కాబట్టి. సో ఛాన్స్ తీసుకోకుండా ఏవైతే అందరూ ఒక ఇది పర్లేదులే అని వదిలేస్తారో అలాంటి కాన్సెప్ట్స్ కూడా మీరు చేయగలిగితే మీకు ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు అది మీకు అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకో విషయం మనకి ఏంటంటే వాయిస్ వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్కి మనకి 2 ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అయి ఉంటాయండి. ఓకేనా, అంటే సపోజ్ మనకి ఏమైనా సార్ డై ట్రాన్స్టివ్ వెబ్స్ ఉన్నాయనుకో. డై ట్రాన్స్టివ్ అంటే ఏంటి, మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉండే వెబ్స్ ఏమంటాం మనం, డై ట్రాన్స్టివ్ వెబ్స్ అంటాం. అలాంటి వాటికి మనకి 2 ప్యాసివ్ వాయిస్ వస్తాయి. మనకి ఆప్షన్లు ఏం చేస్తాం, మనం ఒక ప్యాసివ్ వాయిస్ వెతుకుతాం, మనకి ఎంతకీ కనిపించదు అది. ఓకేనా, సో అక్కడ మనకి ఏముంటుంది, ఇంకొక ప్యాసివ్ వాయిస్ పాసిబిలిటీ ఉంటుంది, అది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఇవన్నీ తెలియాలంటే మళ్ళీ అల్టిమేట్గా ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అన్ని మోడల్స్ అనేవి కవర్ అవుతాయి అనమాట. ఓకే, అలా కాకుండా జస్ట్ మీరు థియరీని మైండ్లో పెట్టుకున్నారనుకోండి, మీ మైండ్లో ఉన్నవి వస్తేనే మీరు చేయగలరు. అలా కాకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, కొత్త కొత్త క్వశ్చన్స్ వస్తాయి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి, మనకు తెలిసిన కాన్సెప్ట్స్ మనం రివిజన్ చేసుకోవచ్చు, కొత్త కాన్సెప్ట్స్ వచ్చే వాటి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ అనేది అల్టిమేట్ అండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు వచ్చేసరికి సో వెయిటేజ్ పరంగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పాము మనం, రీడింగ్ కాంప్రిహెన్షన్, అదేవిధంగా పారాజంబుల్స్, వీటిని సీరియస్గా తీసుకోండి. ఆ తర్వాత గ్రామర్లో మనకి కంపల్సరీ వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే రిమైనింగ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏమున్నాయి, ఎర్రర్ డిటెక్షను, అదేవిధంగా ఎర్రర్ కరెక్షన్, ఇవి కూడా గ్రామరే. అయితే ఇవి చేయాలంటే మనకి ఏం తెలియాలి, మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం నేర్చుకోవాలి. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి, క్వశ్చన్ ట్యాక్స్ నేర్చుకోవాలి, వాయిస్ నేర్చుకోవాలి, అన్నిటి నుంచి మనకు వస్తాయి ఈ క్వశ్చన్స్. కాబట్టి ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతాడో మనకు తెలియదు. ఓకేనా, కానీ ఇవి మాత్రం కంపల్సరీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాయిస్ నుంచి వస్తాయి, స్పీచ్ నుంచి వస్తాయి, మనకు తెలుసా లేదా. సో ముందుగానే మనకి టాపిక్స్ మనకు తెలుసు కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నాం. ఓకేనా, సో మనకి ఇక్కడ ఈ గ్రామర్కి వచ్చేసరికి ఇప్పుడు వరకు మీరు ఏవైతే టీర్ వన్లో ప్రాక్టీస్ చేశారో వాటిని మళ్ళీ మీరు రివిజన్ చేసుకుంటూ, చెప్పే కదా రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా సరే కొత్త కాన్సెప్ట్స్ వస్తే వాటిని కూడా నేర్చుకుని, టైం ఉందండి, ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ మీరు చాలా మోడల్స్ కవర్ చేసి ఉంటారు, చాలా క్వశ్చన్స్ చేసి ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అయినా కానీ ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైనా కొత్త క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, వాటిని వదిలేయకుండా కొంచెం సీరియస్గా తీసుకొని వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మన ఎగ్జామ్కి అది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ రాసే ఎగ్జామ్కి, కాన్ఫిడెన్స్ లేకుండా రాసే ఎగ్జామ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకవేళ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మనకు వచ్చే క్వశ్చన్ కూడా మనం తప్పుపెట్టి బయటకు వస్తాం. అలా కాకుండా కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, బాగా ఆలోచించి యాక్యురేట్గా ఆన్సర్ చేసి వస్తాం. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అల్టిమేట్గా ప్రాక్టీస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్, నెక్స్ట్ పాయింట్. సో మనకి గ్రామర్ పరంగా సో ఏం చెప్పాము, మనం డైరెక్ట్గా వచ్చే వాయిస్ స్పీచ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా సో అన్ని టాపిక్స్ నుంచి వచ్చే సో ఈ ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్. సో ఇంతవరకు మనకి ఏమైంది, మనకి సో కాంప్రిహెన్షన్ అయిపోయింది, అదేవిధంగా గ్రామర్, రైట్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే వొకాబులరీ. సో వొకాబులరీ వచ్చేసరికి వచ్చేసరికి ఇందులో మనకి ఈజీగా ఒక ఇడియమ్స్ కానీ వన్ వర్డ్స్ కానీ, ఇడియమ్స్ కానీ వన్ వర్డ్స్ కానీ మీకు లిమిటెడ్గా ఉంటాయండి. ఒక అంటే మామూలుగా అయితే అన్లిమిటెడ్గా ఉంటాయి, బట్ మన ఎస్ఎస్సి విషయానికి వచ్చేసరికి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక సో లేదంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అది ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, లేదా జీడీ కావచ్చు, సిపిఓ కావచ్చు, వీటిలోంచి మీద మీరు నేర్చుకోగలిగారు అనుకోండి, చాలా వరకు మనకి ఆ ఇడియమ్స్ కానీ వన్ వర్డ్స్ కానీ కవర్ అయిపోతాయండి. ఓకేనా, సో అదే విధంగా సో ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఒకనా వన్ వర్డ్స్ ఇడియమ్స్ వాటితో పాటుగా మీకు సినోనిమ్స్ యాంటమ్స్ కూడా చాలా వరకు కవర్ అయిపోతాయి. సో మనకి ఈ వొకాబులరీ ప్రిపరేషన్కి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మనకి సో ఒక బేస్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఎంత పాసిబుల్ అయితే అంత బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అది ఫస్ట్ చేయాల్సింది. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసిన తర్వాత అన్ని కవర్ చేశారనుకోండి, మీకు ఆల్మోస్ట్ మనకి వొకాబులరీ
మీద మీకు మంచి గ్రిప్ వచ్చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ రైట్. సో వన్స్ మీకు గ్రిప్ వచ్చాక మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తారు కదా, లేదా గ్రాండ్ టెస్ట్లో రాస్తారు కదా, మార్క్ టెస్ట్లో రాస్తారు కదా, దాంతో మీకు ఏంటంటే ఎక్కడెక్కడైనా సరే ఏమైనా సరే వర్డ్స్ అనేవి చాలా వరకు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో వర్డ్స్ అనేవి రిపీట్ అవుతాయండి. ఓకేనా, సో ఆ రిపీట్ అయిన వర్డ్స్ అన్ని మీరు నేర్చుకొని రెడీగా ఉన్నారనుకోండి, మళ్ళీ మార్క్ టెస్ట్లో రాసేటప్పుడు కూడా మీకు ఏమైనా సరే కొత్త వర్డ్స్ వస్తే వాటిని కూడా మీరు నేర్చుకునే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, అలా కాకుండా జస్ట్ కొన్ని లిమిటెడ్ వర్డ్స్ నేర్చుకొని మనం సో వదిలేసాం అనుకోండి, మళ్ళీ ఎగ్జామినేషన్లో మనకి కొత్త వర్డ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ఏవైతే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో, అవైలబుల్గా ఉన్నాయంటే మీనింగ్ ఏంటి, ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే వొకాబులరీ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని మనం కంప్లీట్ చేయగలిగితే మనకి చాలా వరకు గ్రిప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు వాటిని కూడా మనం నేర్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇదే మనకి సో మనకి యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇంతకుముందు గ్రామర్ చెప్పాను కదా, గ్రామర్ కూడా మీరు ఏం చేయొచ్చు, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత మాక్ టెస్ట్లు రాస్తే మనకి కవర్ అయిపోతుంది. ఓకేనా, సో ఇవి మనకి. సో వన్స్ మీకు వొకాబులరీ గ్రామర్ సో మీరు కొంచెం సో కంఫర్టబుల్ అనుకున్నాక నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, రెండింటి మీకు సేమ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనకి బ్లాంక్స్ ఉంటాయి, క్లోజ్ టెస్ట్లో కూడా మనకి ఏముంటాయి బ్లాంక్సే ఉంటాయి. కాబట్టి బ్లాంక్స్ని ఎలా ఫిల్ చేయాలి, అక్కడ మనకి మెయిన్గా మనకి రెండు విషయాలు మీరు అబ్జర్వ్ చేయాలండి. ఓకేనా, క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు కానీ లేదా మనకి లేదంటే ఒక చేద్దాం ఓకే నార్మల్గా. ఓకే, క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు కానీ లేదా ఫిల్లర్స్ చేసేటప్పుడు కానీ సో మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది టూ పాయింట్స్. ఓకేనా, ఒకటి ఏంటంటే సింటాక్స్ అంటామండి. ఓకేనా, సో ఈ సింటాక్స్ పట్ల మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనా, సో సింటాక్స్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇలా ఒక ఆర్టికల్ వచ్చింది, ఏ వచ్చింది, దాని తర్వాత బ్లాంక్ వచ్చింది. ఓకేనా, సో మరి ఆర్టికల్ తర్వాత బ్లాంక్ వచ్చిందంటే ఈ బ్లాంక్లో ఏం కావాలి మనకి, నౌన్ కావాలి. చెప్పండి ఏం కావాలి, నౌన్ కావాలి. సో మరి ఆప్షన్లో మీరు ఏం వెతకాలి, నౌన్ గురించి వెతకాలి. ఓకేనా, మళ్ళీ నౌన్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, సపోజ్ మనకి ఏదైనా సరే ఒక వర్డు ఐటీవైతో ఎండ్ అవుతుంది, ఒక వర్డ్ ఓయుఎస్తో ఎండ్ అవుతుంది, ఒక వర్డ్ OUSLYతో ఎండ్ అవుతుంది. ఓకేనా, ఒక వర్డు సో ATUతో ఎండ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా, సో వీటిలో మనకి కావాల్సింది ఏంటి, నౌన్ కదా. ఆ నౌన్ ఎలా చెప్పేయచ్చు మనం, ఈ సఫిక్స్ చూసి చెప్పేయచ్చు. వీటిని ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం దేంతో చూసి చెప్పచ్చు, సఫిక్స్ చూసి చెప్పేయచ్చు. సఫిక్స్ అంటే వర్డ్కి ఎండ్ ఉండేది అనమాట. ఓకేనా, సో మరి ఇప్పుడు చెప్పండి OUS ఉంది కదా, ఇదేమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. సో LY వచ్చింది కాబట్టి ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది, యాడ్జెక్టివ్ ప్లస్ LY కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు రైట్. సో ATU మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది, ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. అంటే క్రియేట్, ఫ్లక్చుయేట్, డీవియేట్, ఇనిషియేట్ దేంతో ఎండ్ అవుతున్నాయి, ATU కాబట్టి అది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలింది ఏముంది ఇక్కడ మనకి, ITY. సో మనకి క్లారిటీ, అవైలబిలిటీ, విజిబిలిటీ, ప్యారిటీ ఇవన్నీ కూడా ఏమైతే నౌన్స్ అవుతాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, సో ITYతో ఎండ్ అయ్యే వర్డ్ అవుతుంది అనమాట. ఇలా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో ప్రతిసారి ఇదే కాన్సెప్ట్ రిపీట్ అవుతుందని నేను చెప్పట్లేదు, బట్ వచ్చినప్పుడు మీరు చేయగలరు. ఇక్కడ నౌనే వస్తుందని కాదు, సపోజ్ ఇక్కడ సో ఇక్కడ ఆర్టికల్ నౌన్ అనుకున్నాం కదా, ఒకవేళ ఎలా ఇచ్చాడు అనుకోండి, ఆర్టికల్ ఇచ్చాడు, నౌన్ ఇచ్చాడు, మరి మధ్యలో ఏం రావాలి బ్లాంక్ ఉంటే, అక్కడ యాడ్జెక్టివ్ రావాలి. అప్పుడు మీరు ఆప్షన్ ఏం వెతకాలి, యాడిటివ్ వెతకాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఏముంటాయంటే కాన్సెప్ట్స్ ఉంటాయి క్లోజ్ టెస్ట్. ఇవి కాకుండా నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేసేటప్పుడు సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అండి. ఓకేనా, సో వీటి పట్ల మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటే మీకు తెలిసినవే. ఓకే, సపోజ్ మనకి ఏదైనా స్కేర్డ్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా, స్కేర్డ్ అనగానే మీకు ఇమీడియట్గా ఏం తెలియాలి, అక్కడ మనకి సో ఆఫ్ వస్తుంది, స్కేర్డ్ ఆఫ్ వస్తుంది అనే విషయం అర్థం కావాలి. ఓకేనా, లేదా మనకి ఎంబార్క్ అనే వర్డ్ ఇచ్చాడు. ఓకేనా, ఎంబార్క్ అనే వర్డ్ ఇచ్చాడు, బ్లాంక్ ఉంది, బ్లాంక్లో ఏం రావాలి మనకి, ఎంబార్క్ ఆన్ అని రావాలి అనే విషయం తెలియాలి. ఓకేనా, లేదు ఆప్షన్ వర్డు అదే బ్లాంక్ ముందు రిఫ్రెయిన్ ఇచ్చాడు, తర్వాత బ్లాంక్ ఉంది, ఆ బ్లాంక్లో ఏం రావాలి, ఫ్రమ్ రావాలి, రిఫ్రెయిన్ ఫ్రమ్. సో ఇలా మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ పైన ముందే ఐడియా ఉందనుకోండి, మనకి ఎగ్జామినేషన్లో ఈజీ అవుతుంది. కాబట్టి మీరు క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఈ సింటాక్స్ గురించి, సింటాక్స్ అంటే ఏమీ లేదు, సో ఒక సెంటెన్స్లో వర్డ్స్ యొక్క అరేంజ్మెంట్ని మనం ఏమంటాము, సింటాక్స్ అంటాం. అంటే ఏ ప్లేస్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, ఆ ప్లేస్లో నౌన్ రావాలా, వర్బ్ రావాలా, యాడ్జెక్టివ్ రావాలా, యాడ్వర్బ్ రావాలా, వీటిని మనం ఏమంటాం, సింటాక్స్ అంటాము. ఆ తర్వాత మనకి సఫిక్స్ కాన్సెప్ట్ తెలియాలి. ఓకేనా, ఇవి. నెక్స్ట్ ఏంటి, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. వీటిపైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మనకి బాగా ఈజీగా ఉంటాయి. ఓకేనా, సో మొత్తానికైతే మనకి
ఇక్కడ మనం చూసిన సిలబస్ ఓకేనా. సో ఈ సిలబస్లో మనకి అన్ని పాయింట్స్ కవర్ చేసే అనుకుంటాం ఓకేనా. మనకి ఏంటి, సో వొకాబులరీ, గ్రామరు, కాంప్రహెన్షన్, మెయిన్గా ఈ త్రీ సెక్షన్స్. మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది మీకు ఆల్రెడీ తెలుసు, దాని గురించి చెప్పేది ఏమీ లేదు, బట్ సజెషన్స్ మాత్రం. ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా సజెషన్సే. మీ ప్రిపరేషన్ని మీరు ఇప్పటివరకు మీకు ఏదైతే వర్కౌట్ అయ్యిందో ఓకేనా, టీర్ వన్ మీరు అంతా క్వాలిఫై అయ్యారు కాబట్టి మీ ప్రిపరేషన్ ఆల్రెడీ వర్కౌట్ అయ్యింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని అదే కంటిన్యూ చేయండి. దాంతోపాటుగా ఈ వీడియోలో మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, వాటిని కూడా మీ ప్రిపరేషన్కి యాడ్ చేయగలిగితే మీ ప్రిపరేషన్కి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.